హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. ఒక మనిషి ఇంకొక మనిషి మీద ఎమోషనల్గా డిపెండ్ అయ్యి ఉంటారా అన్నది నాకు ఒక క్వశ్చన్ మార్క్. టైం అనేది చాలా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకున్నా, అమ్మా నాన్న చూసుకున్నా, లేకపోతే ఎవరి మీద పిల్లలు అండ్ తండ్రికి లేంటే ఆ విధంగా ఉంటూ ఉంటుంది. ఆ టైం మనం ఎప్పుడైతే ఇవ్వమో, ఆ బాండ్ ఎప్పుడైతే ఉండదో, చాలా కోల్పోతూ ఉంటారు లైఫ్లో. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో ఫోన్లు వాడడం ఎక్కువైపోయింది. ఎవరు బిజీలో వాళ్ళు వాళ్ళు ఉంటూ ఉంటున్నారు. అదే చాలా ఇదే తలకాయ నొప్పిగా మారింది అంటే ఈ మధ్యకాలంలో ఉన్న టైం కాస్త బయట కేటాయించడం, సంపాదనలో మనుషులు పడిపోవడం ఇలా జరుగుతుంది. దానివల్ల చాలా కోల్పోతామని అంటూ ఉంటారు కదా. ఎస్పెషల్లీ ఫ్యామిలీ రిలేషన్లో ఏది కోల్పోతామంటారు మేడం? డెఫినెట్గా మనిషికి అంటే ఎమోషనల్గా హీస్ డిపెండెంట్ ఆన్ అదర్ బీయింగ్స్. అంటే ఏదో నా పాటికి నేను ఉన్నాను, అప్పుడు ఈ మధ్య కొత్తగా అంటే పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు అంటున్నారు, కానీ సహజీవనం అన్ని డిపెండ్ అవుతున్నారు. అవునా? మళ్ళీ ఒకళ్ళు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు, అట్లా మొత్తానికి ఒక మనిషిని అయితే వాళ్ళ జీవితంలో ఉంచుకుంటున్నారు. బట్ కమిట్మెంట్ వద్దనుకుంటున్నారు కాబట్టి పెళ్ళి వద్దు అనేది ఉంటా ఉంది. సరే, మనం టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. సో ఇక్కడ ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండలేడు మనిషి. మనిషి హీజ్ ఎ సోషల్ యానిమల్, సోషల్ బీయింగ్. ఖచ్చితంగా ఇంకొకళ్ళు తనకి అవసరం, కలిసి ఉండటానికి కానీ, ఎమోషనల్గా షేరింగ్ కానీ, ఏదైనా సరే పంచుకోవటానికి కానీ, చెప్పటానికి కానీ, ఏదైనా సరే. ఇప్పుడు ఒక్కళ్ళే ఉండమంటే మనం ఒక్కళ్ళనే ఎంత బోర్ కొడుతుంది మనకి. అవునా? కనీసం ఫోన్లు మాట్లాడతానో, ఎవరితో అన్నా షేర్ చేసుకుంటానో ఉంటాం. ఒక్కళ్ళే ఇంట్లో ఉండాల్సి వస్తే కూడా సింగిల్గా రూమ్ తీసుకుని. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళకొకళ్ళ కనెక్షన్ అనేది ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా వచ్చేసిన తర్వాత ఏమైంది, ఒక్కోటి ఒక్కోటి పోతున్నాయి మన జీవితాల్లోంచి. అంటే ఏంటి, ఫోన్లు వచ్చాక మనుషులతో డైరెక్ట్గా మాట్లాడటం మానేసాము. అవునా? ఈమెయిల్స్ వచ్చాక ఉత్తరాలు పోయినాయి. అట్లాగే టీవీలు వచ్చాక రేడియోలు పోయినాయి. ఆ టీవీలు చూస్తా మనుషులతో మాట్లాడటం మానేసాం. ఏదైనా స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోయింది. సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు అసలు వాట్సాప్ వచ్చాక అసలు మాట్లాడటం అనేది కూడా పోయింది. ఫోన్లో మాట్లాడటం కూడా పోయింది వాట్సాప్ వచ్చాక. అంతా టెక్స్టింగ్, చాటింగే. అవునా? కొంతకాలానికి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మర్చిపోతారేమో అని కూడా అనిపిస్తుంది. భాష స్క్రిప్ట్ అవి కూడా పోతాయేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ వచ్చేసింది ఇమోజిస్ తరపున వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్తూ ఉన్నారు కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును. అంటే ఇప్పుడు టెక్స్ట్ కూడా చేయలేకుండా హ్యాపీ అంటే ఒక నవ్వు ఇమోజీ, ఐ లవ్ యూ అంటే ఒక ఎమోజీలు ఇలాంటివి పెట్టేస్తున్నాం కదా. ప్రాసెస్ లో ఏమవుతుందంటే టైం అనేది ప్రెషస్ అయిపోయింది. కానీ ఎవరికి ఇవ్వాల్సిన టైం, అంటే ఒక హస్బెండ్ వైఫ్కి ఇవ్వాల్సిన టైం కానీ, వైఫ్ హస్బెండ్కి ఇవ్వాల్సిన టైం కానీ, రిలేషన్స్లో కానీ, ఎస్పెషలీ పిల్లలకి పేరెంట్స్ ఇవ్వాల్సిన టైం కానీ ఇవ్వకపోతే, ఇద్దరు ఎవరు హడావిళ్ళు వాళ్ళు ఉండి ఇప్పుడు హోమ్ మేకరా లేకపోతే జాబ్ చేస్తున్నారా అన్నది పక్కన పెడితే, ఇంట్లో ఉన్నాళ్ళు కూడా ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయారు ఈ కరోనా పుణ్యమా అని. అవునా? అలా అని పిల్లలు ఎడిక్ట్ అయిపోయారు. సో అసలు పిల్లలకి, పెద్దవాళ్ళకి, పేరెంట్స్కి కూడా ఈ టైం స్పెండ్ చేయటం అనేది చాలా తగ్గిపోయింది, ఎస్పెషలీ ఈ ఫోన్స్ వల్ల. దాంతోపాటు ఈ బిజీగా ఉంటాం, అదేంటి, ఫాదర్స్ బిజీగా ఉంటాం, మదర్ అండ్ ఫాదర్ జాబ్ చేయటం బిజీగా ఉంటాం. ఇదివరకు అట్లీస్ట్ క్వాలిటీ టైం స్పెండ్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఆ టైంలో ఫోన్లలో బిజీగా ఉంటాం. ఏదైనా టైం స్పెండింగ్ అనే దాని మీదకి ఇంపార్టెన్స్ తగ్గింది. నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక బాబు వాళ్ళ నాన్న ఇంటికి రాగానే లేట్గా 10:00, 11:00 అట్లా వస్తాడు వాళ్ళ ఫాదరు. ఆ బాబుకు ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉంటాయి. సో రోజు వాళ్ళ నాన్నతో ఆడుకోవాలనుకుంటాడు. బట్ అతను పడుకునేసరికి, ఆ బాబు పడుకునేసరికి వాళ్ళ నాన్న రాడు. పొద్దున్నే ఆ బాబు లేసేసరికి వాళ్ళ నాన్న వెళ్ళిపోతారు. సో ఇలా మిస్ అవుతూ ఉంటాడు. అంటే ఏదన్నా చూసినా కానీ అప్పుడప్పుడు ఆయన బిజీలో ఆయన ఉండటం, ఏదో ఫోన్లు మాట్లాడుకోవటం, క్యాంపులకి వెళ్ళటం, ఇట్లా టైం అనేది ఇవ్వలేకపోతుంటాడు ఆ ఫాదర్ ఆ బాబుకి. సరే, ఒకరోజు నిద్ర ఆపుకుని మరీ వాళ్ళ నాన్న వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి, నాన్న నువ్వు ఏంటి ఇంకా పడుకోలేదని అడిగితే, నీకోసమే వెయిట్ చేస్తున్నాను, నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పవా నాన్న, నేను పడుకుంటాను అంటాడు. అంటే ఏంటో అడుగు అంటాడు వాళ్ళ నాన్న. నువ్వు ఒక గంటకి ఎంత సంపాదిస్తావు నాన్న అని అడుగుతాడు. అంటే నేను అంటే గంటకి ఇంత అని ఏమీ లేదు కానీ సుమారుగా ఒక 3,000 దాకా ఉంటుంది, అట్లా క్యాలిక్యులేట్ చేస్తే గంటకు 3,000 సంపాదిస్తానంటాడు.
ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అన్నమాట. సరే అంటాడు, సరే సరే పడుకుంటున్నాను అంటాడు. ఆయన ఫ్రెష్ అప్ అవ్వటానికి వెళ్ళిపోయి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతాడు. అయిపోద్ది ఈ బాబు. తర్వాత రోజు పొద్దున్నే లేచిన తర్వాత మళ్ళీ ఈయన ఉండడు. సరే వాళ్ళ అమ్మని వెళ్ళి ఒక 500 ఇస్తావా అమ్మ అని అడుగుతాడు. అంటే ఎందుకు నేను ఇవ్వను, ఎందుకు నీకు చిన్నపిల్లాడికి 500 అంటుంది. సరే అన్నాక మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కూడా ఆ రోజు ముందు రోజు అడిగి తీసుకోవటం మర్చిపోతాడు. సరే మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి ఇవాళ ఎందుకు ఇంకా పడుకోలేదు ఏంటంటే నీకోసమే వెయిట్ చేస్తున్నాను నాన్న, నిన్న నేను ఒకటి నిన్ను అడుగుదాం అనుకుని నువ్వు పడుకో అనేసరికి మర్చిపోయాను భయం వేసి, ఇప్పుడు నాకు ఒక 500 కావాలని అడుగుతాడు. అమ్మని అడిగి తీసుకోపోయావు అంటే అమ్మ 500 ఎందుకులే, నీకు ఇంట్లోనే ఉంటున్నావు కదా, అన్నీ నేను కొనిస్తున్నాను కదా, ఇవ్వను, కావాలంటే నాన్నని అడిగి తీసుకో అని అందని నీకోసం వెయిట్ చేస్తున్నాను అంటాడు. సరే ఈయన ఎప్పుడు అడగడు, ఎందుకు అడుగుతున్నాడు 500 అని అనిపిస్తుంది. బట్ ప్లీజ్ నాన్న ప్లీజ్ అని అంటాడు. ఎందుకు నీకంటే తర్వాత చెప్తాను నాన్న ప్లీజ్, ఇంకెప్పుడు అడగను, ముందైతే ఇప్పుడు ఇవ్వు అని గారాలు పోతాడు. సరే కదా అని చెప్పి 500 ఇస్తాడు. 500 ఇస్తే ఆ నోటు పట్టుకెళ్ళి ఇక్కడే ఉండు నాన్న ఇప్పుడే వస్తానని గదిలోకి వెళ్ళి మళ్ళీ ఒక నిమిషానికి ఇంకా డబ్బులతో వస్తాడనమాట. ఇన్ని కట్ట డబ్బులతో వచ్చేసరికి ఈయనకు అర్థం కాదు, అదేంట్రా నీ చేతిలో అన్ని డబ్బులు కనపడుతున్నాయి, మళ్ళీ 500 అడిగావంటే ఉండు నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నకు ఆ డబ్బులు ఇస్తాడు. ఈగో నాన్న 3000 రూపీస్ ఇవి, నీ నువ్వు నాకు ఒక గంట టైం ఇవ్వాలి, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ వీక్లో నాకు ఒక గంట టైం ఇవ్వు, ఆ గంట నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నాతోనే స్పెండ్ చేయి, మన ఇద్దరం కలిసి స్పెండ్ ఆడుకుందాం, నేను చెప్పినవన్నీ చేద్దాం, ఆడుకుందాం, చక్కగా నచ్చిన ఫుడ్ నాకు నచ్చిన ఫుడ్ నువ్వు కొనిపెడదు కానీ నాతోనే ఆ 1 అవర్ నువ్వు ఉండాలి అనేలాగా మాట్లాడతాడనమాట. అసలు వీళ్ళ నాన్నకి షాకింగ్ ప్లస్ కళ్ళమ్మట అంటే నీళ్లు కూడా వచ్చినంత పని అవుతుంది. అంటే ఇంత ఎదురు చూస్తున్నాడా నా కోసం నా కొడుకు. సో ఇతన్ని సంతోష పెట్టలేని, ఇతని బాల్యంలో నా పాత్ర లేకుండా ఇతన్ని అంటే ఆడిస్తూ ముద్దు ముచ్చట్లో తీర్చుకోకుండా అంతలా నా కోసం ఎదురు చూసే అంతలాగా నేను సంపాదించి ఏం చెయ్యాలి అనే ఒక థాట్ కూడా ఆయనకి వెంటనే వస్తుంది. సో ఇదేంటంటే ఒక ఉదాహరణ, సరే జరిగిందా లేదా పక్కన పెడితే. సో ఇట్లాంటి భావనలో కొంతమంది పిల్లలు ఉన్నారన్నది కూడా వాస్తవం. ఇప్పుడు ఇది మనం ఒక బాబుని ఉదాహరణగా తీసుకుని చెప్పాం, ఇదే ఫీలింగ్లో ఆడవాళ్ళు ఉంటున్నారు అవునా, ఇదే ఫీలింగ్లో పేరెంట్స్ ఉంటున్నారు, ఏది కొంచెం అంటే వయసు మళ్ళిన తల్లిదండ్రులు వాళ్ళని పలకరించే దిక్కు లేక రోజుకి కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయని పిల్లలు, అదేమంటే బిజీ, ఏం బిజీ అని మనం అంటానికి క్వశ్చన్ చేస్తే కోపాలు, సగం సేపు ఫోనుల్లోనే ఉంటారు అవునా, మనవాళ్ళకి మనవరాళ్ళకి అమ్మమ్మ తాతలు నాయనమ్మ తాతలతో మాట్లాడే తీరుకు ఉండదు, గంటల గంటల ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు, వారానికి ఒకసారి వాళ్ళకి చేసే అలవాటు చెయ్యాలి మనమే ఏది గ్రాండ్ పేరెంట్స్కి. సో ఇక్కడ టైం అనేది ఇప్పుడు తర్వాత మనం ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు, ఉన్నప్పుడు వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోకుండా వాళ్ళకి చేయాల్సింది మన వంతు. ఏముంది ఉష, మనం ఏమి ఓ ఆస్తులు ఇవి అవి ఏమి మనకున్న ఏమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ టైం అది ఇవ్వాలి. ప్రతి రిలేషన్షిప్ మనతో ఉన్న ప్రతి వ్యక్తికి ఎంతో కొంత మన వెసులుబాటు చూసుకుని మనం టైం అనేది ఇవ్వగలిగితే మనకి మనం వాళ్ళకి చాలా ఇచ్చినట్టు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. టైం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పేరెంట్స్ అండ్ పిల్లలకి మధ్య ఆ బాండ్ అక్కడే క్రియేట్ అవుతుంది, ఎమోషనల్ బాండ్ ఏదైనా. ఇంకోటి టైం లేదన్నటువంత పిచ్చి ఎక్స్క్యూజ్ ఇంకోటి ఉండదు, నువ్వు మర్చిపోయావను, ధ్యాస లేదను, లేకపోతే గుర్తురాలేదను, ఏదో పనుల్లో పడిపోయానను, అంతే తప్పితే టైం లేదని అనుకో. ఎందుకంటే నువ్వు ఒక్కొక్కళ్ళకి అప్పుడొకసారి 5 నిమిషాలు అంటే ప్రతిరోజు అందరికి ఇవ్వక్కర్లా, రోజుకు ఒకళ్ళిద్దరితో అయినా కానీ అందరినీ కవర్ చేయొచ్చు వారంలో మన క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరితో. థ్యాంక్ యూ విజయ మేడం, థ్యాంక్ యూ సో మచ్.